అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సోదర సోదర మహాశయులారా, వాస్తవానికి అద్భుతాలు అల్లాహ్ తరపు నుంచే అవుతాయి, కానీ కొన్నిసార్లు అతను కోరుకున్న వారితో వాటిని జరుపుతాడు. అల్లాహ్ యొక్క అద్భుతాల్లో మానవుని పుట్టుక ఒక మంచి ఉదాహరణ. వినండి. అవలా యద్కురుల్ ఇన్సాను అన్నా ఖలఖనాహు మిన్ ఖబ్లు వలం యకు షైఆ. ఇంతకు ముందు అతనికంటూ ఒక అస్తిత్వం లేనప్పుడు మేమతన్ని సృష్టించామన్న సంగతి ఈ మనిషికి జ్ఞాపకము లేదా? సూర మరియం 19వ సూర 67వ వచనం. కేవలం ఒక నీటి చుక్కతో మానవుడు పుట్టే అద్భుతం అల్లాహ్ తరఫు నుంచే అయ్యింది, కానీ మానవుల చేత చేయించబడలేదా? ఈ అద్భుతం ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ చేసిన ఒక కార్యం వలన అవలేదా? గమనించే వారికి ఖురాన్లో ఎన్నో మంచి ఉపమానాలు ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు అల్లాహ్ తన ప్రవక్తల ద్వారా కొన్ని అద్భుతాలు జరిగేలా చేస్తాడు. తద్వారా ప్రవక్తలు మరియు ఇతర విశ్వాసుల హృదయాలకు సంతృప్తి పరిచేలా కలిగిస్తాడు. అదే విధంగా వారికి తెలవని కొంత అగోచర జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఇవి అగోచర విషయాలలోనివి. ఓ ప్రవక్త, వాటిని నీకు వహి ద్వారా తెలియజేస్తున్నాము. సూర ఆల్ ఇమ్రాన్ సూర నెంబర్ 3 44వ వచనం. ఖురాన్లో వివరించబడిన కొన్ని అద్భుతాలను గమనిస్తే వివేకంతో కూడిన ఎన్నో విషయాలు తెలుస్తాయి. మరియం వారి కథలో అల్లాహ్ ఈ విధంగా వివరించాడు. كلما دخل عليها زكريا المحراب وجد عندها رزقا قال يا مريم أنى لك هذا قالت هو من عند الله إن الله يرزق من يشاء بغير حساب. జకరియా ఆమె కుటీరానికి వెళ్ళినప్పుడల్లా ఆమె వద్ద ఆహార పదార్థాలు కనిపించేవి. మరియం, ఇవి నీ వద్దకు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆయన అడిగితే అల్లాహ్ వద్ద నుంచి అని ఆమె చెప్పింది. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరుకున్న వారికి లెక్కలేనంత ఉపాధి ప్రసాదిస్తాడు. సూర ఆల్ ఇమ్రాన్ 37వ వచనం. ప్రవక్త జకరియా వారు మరియం వారి గదిలో ప్రవేశించినప్పుడు అక్కడ చాలా తాజాగా ఉన్న పండ్లను కనుగొన్నారు, మరియు అవి సాధారణ ప్రజలకు సులభంగా లభించే పండ్లు కూడా కావు. కాబట్టి అది ఒక అద్భుతం అని తెలుస్తుంది. మరో చోట మరియం వారి అద్భుతం గురించి వివరిస్తూ అల్లాహ్ ఈ విధంగా వివరించాడు. ఆ ఖర్జూరు మొదలును నీ వైపుకు ఊపు, తాజా ఖర్జూరు పండ్లు నీపై రాల్తాయి. సూర మరియం 19వ సూర 25వ వచనం. ఒక గర్భవతి జన్మ ఇచ్చే సమయంలో చాలా బలహీనంగా ఉంటుంది, ఆమె అరుదుగా నడవగలదు కూడా. అటువంటి సమయంలో మరియం అలైహిస్సలాం వారు జన్మమిచ్చే సమయంలో ఒక భారీ ఖర్జూరు చెట్టుని ఎలా కదిలించగలరు? మరి అలాంటి తాజా ఖర్జూరు పండ్లు ఎలా పొందగలరు? కాబట్టి ఇది కూడా ఒక అద్భుతం. అదే విధంగా ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం వారితో జరిగిన అద్భుతాలను అల్లాహ్ వివరిస్తున్నాడు. قال الذي عنده علم من الكتاب أنا آتيك به قبل أن يرتد إليك طرفك فلما رآه مستقرا عنده قال هذا من فضل ربي. అప్పుడు వారిలో గ్రంథజ్ఞానం గల ఒకతను, మీరు కళ్ళు మూసి తెరిచేలోగానే నేను దాన్ని మీ ముందు తెచ్చి పెట్టగలను అన్నాడు. తన కళ్ళ ముందర ఆ సింహాన్ని ఉండటం చూసి సులైమాన్ అలైహిస్సలాం వారు ఇది నా ప్రభువు అనుగ్రహం అని పలికారు. సూర నమ్ల 27వ సూర 40వ వచనం. అదేవిధంగా ప్రవక్త ఇబ్రాహీం వారు చనిపోయిన వారికి ప్రాణాన్నిచ్చారా లేక అల్లాహ్ అలా చేశాడా? వాస్తవంలో అల్లాహ్ ప్రవక్త ఇబ్రాహీం వారి హృదయాన్ని సంతృప్తి పరచడానికి వారి చేతుల ద్వారా ఒక అద్భుతం చేయించాడు. వినండి. وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ أَرِنِي كَيْفَ تُحْيِي الْمَوْتَى قَالَ أَوَلَمْ تُؤْمِنْ قَالَ بَلَى وَلَكِنْ لِيَطْمَئِنَّ قَلْبِي قَالَ فَخُذْ أَرْبَعَةً مِنَ الطَّيْرِ فَصُرْهُنَّ إِلَيْكَ ثُمَّ اجْعَلْ عَلَى كُلِّ جَبَلٍ مِنْهُنَّ جُزْءًا ثُمَّ ادْعُهُنَّ يَأْتِينَكَ سَعْيًا وَعَلَمْ أَنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ. మరో సంఘటన. ఓ ప్రభు,
నువ్వు మృతులను ఎలా బ్రతికిస్తావో కాస్త నాకు చూపవా అని ఇబ్రాహీం విన్నవించుకున్నప్పుడు, నీకు నమ్మకము లేదా అని దేవుడి తరఫున సెలవీయబడింది. ఎందుకు లేదు, నాకు పూర్తి నమ్మకం ఉంది, కాకపోతే ఆత్మతృప్తికై ఇలా అడిగాను అని అతను అన్నాడు. అల్లాహ్ అప్పుడు, నాలుగు పక్షులను తీసుకో, వాటిని మిచ్చిక చేసుకో, అంటే వాటిని కోసి ముక్కలు ముక్కలుగా చెయ్యి, తరువాత ఒక్కో పర్వతంపై దాని ఒక్కో మాంసపు ముక్కను ఉంచు, ఆపై వాటిని పిలువు, అవి నీ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాయి. అల్లాహ్ సర్వశక్తిమంతుడు వివేకవంతుడన్న సంగతిని బాగా తెలుసుకో అని అన్నాడు. సూర్య బకరా 260వ వచనం. ఈ వచనాన్ని మనం పరిశీలిస్తే అల్లాహ్ ప్రాణం ఇచ్చే ఆ అద్భుతాన్ని ప్రవక్త ఇబ్రాహీం ద్వారా చేయించాడన్న విషయం స్పష్టమవుతుంది. ఇంకా ముందుకు వెళ్తే, సముద్రాన్ని ప్రవక్త మూస చీల్చారా లేక అల్లాహ్ చీల్చాడా? వాస్తవానికి అల్లాహ్ సముద్రాన్ని విభజించి బనీ ఇస్రాయిల్ ను రక్షించాడు, కానీ అతను ఆ అద్భుతాన్ని ప్రవక్త మూస చేతుల జరిగేలా చేశాడు. వినండి, నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు అని మేము మూసాకి వహీ పంపాము. అంతే, అప్పటికప్పుడే సముద్రం చీలిపోయింది, ప్రతి చీలిక భాగం పెద్ద పర్వతంలా అయిపోయింది. సూరా అష్షూరా 26వ సూరా 63వ వచనం. ప్రవక్త మూసా వారు సముద్రంపై తమ కర్రతో కొట్టడం ద్వారా సముద్రం చీలిపోతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చంద్రుని వైపు వేళ్లతో సైగలు చేయడం ద్వారా చంద్రుని చీలిపోవడం ఎందుకు జరగలేదు? విభజన యొక్క అద్భుతం ఖురాన్ యొక్క సందర్భం మరియు బోధలకు అనుగుణంగానే ఉంది కదా. కాబట్టి తన జ్ఞానం నుండి ఎవరైనా దీన్ని తిరస్కరించాలనుకుంటే ఖురాన్ బోధించే ఈ విషయాలను గుర్తు చేసుకోవాలి. అల్లాహ్ ఇలా తెలుపుతున్నాడు, ఫదక్కిర్ ఇన్నమా అంత ముదక్కిర్ లస్త అలైహిం బిముసైతిర్ ఇల్లా మన్ తవల్లా వకఫర్ ఫయుఅజ్జిబుహుల్లాహు అల్ఆజాబల్ అక్బర్ ఇన్న ఇలైనా ఇయాబహుం థుమ్మా ఇన్న అలైనా హిసాబహుం. కనుక ఓ ప్రవక్త, నువ్వు మాత్రం బోధపరుస్తూ ఉండు, నీవు హితబోధన చేసేవాడివి మాత్రమే, నీవు వారిపై కావలి వాడు కావు. అయితే విముఖత చూపి తిరస్కరించిన వాణ్ణి అల్లాహ్ అతనికి చాలా పెద్ద శిక్ష విధిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు మా వద్దకి తిరిగి రావలసి ఉన్నది, మరి వారి నుండి లెక్క తీసుకునే బాధ్యత మాపైనే ఉన్నది. సూరా గాషియా 88వ సూరా 21-26 వరకు వచనాలు. ఇంకా ముందుకు వెళ్తే, గాలి ద్వారా ఒక నగరం నుండి మరో నగరానికి తరలించింది ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం వారా లేక అల్లాహ్ చేశాడా? వాస్తవానికి అది అల్లాహ్ నియంత్రణ మరియు క్రమంతో మాత్రమే జరిగింది. వినండి, ولسليمان الريح غدوها شهر ورواحها شهر وأسلنا له عين القطر ومن الجن من يعمل بين يديه بإذن ربه ومن يزغ منهم عن أمرنا نذقه من عذاب السعير. ఇంకా మేము సులైమాను కోసం గాలిని అదుపులో ఉంచాము, దాని పొద్దుటి ప్రయాణ గమ్యం ఒక మాసానికి, సాయంత్రపు గమ్యం కూడా ఒక మాసానికి సమానంగా ఉండేది. ఇంకా మేము అతని కోసం కరిగిన రాగి ఊటను ప్రవహింపజేశాము. ఇంకా అతని ప్రభువు ఆజ్ఞపై జిన్నులు అతని చెప్పు చేతల్లో ఉండి అతని ముందర పనిచేసేవి. వారిలో ఎవరు మా ఆజ్ఞను ఉల్లంఘించినా మేము వాడికి జ్వలించే అగ్ని శిక్షను చవిచూపిస్తాము. సూరా సభా 34వ సూరా 11వ వచనం. గాలిలో ఎగిరి ఒక నెల అంత దూరాన్ని కేవలం ఉదయం మరియు మధ్యాహ్నం అయ్యే సమయంలో పూర్తి చేసుకోవచ్చా? అల్లాహ్ యొక్క అద్భుతం అతని ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం వారి ద్వారా జరిపించినప్పుడు చంద్రుని చీల్చడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారితో ఎందుకు జరగదు? సుబ్హానల్లాహ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం వారు కూడా అద్భుతాలు ఇవ్వబడ్డారన్న విషయం అల్లాహ్ సూర అంబియాలో పేర్కొన్నాడు. సూర నంబర్ 21-37 వచనం. ప్రవక్త ఈసా అలైహిస్సలాము వారు మట్టితో చేసిన పక్షికి ప్రాణము పోశారా లేకపోతే అల్లాహ్ ఆ ప్రాణం పోశాడా? వాస్తవానికి అది అల్లాహ్ చేసిన కార్యమే, కానీ ప్రవక్త చేతి ద్వారా అది జరిపించాడు. వినండి, ورسولا إلى بني إسرائيل
అన్ని కదజి రొబ్బికం أني أخلق لكم من الطين كهيئة الطير فأنفخ فيه فيكون طيرا بإذن الله وأبرئ الأكمه والأبرص وأحيي الموتى بإذن الله وأنبئكم بما تأكلون وما تدخرون في بيوتكم إن في ذلك لآيات لكم إن كنتم مؤمنين. ఇంకా అతను ఇజ్రాయిలు వంశీయుల వైపుకు ప్రవక్తగా పంపబడ్డాడు. వారిని ఉద్దేశించి ఆయన ఇలా అంటాడు, నేను మీ వద్దకు మీ ప్రభువు దగ్గర నుంచి సూచనను తీసుకువచ్చాను. నేను మీకోసం పక్షి ఆకారం ఉన్న ఒక మట్టి బొమ్మను తయారు చేసి అందులో ఊదుతాను. అల్లాహ్ ఆజ్ఞతో అది పక్షి అవుతుంది. ఇంకా అల్లాహ్ ఆజ్ఞతో నేను పుట్టుగ్రుడిని, కుష్ఠిరోగిని బాగు చేస్తాను, మృతులను బ్రతికిస్తాను, మీరు తినేవాటిని, మీరు మీ ఇండ్లలో నిలువ చేసి ఉంచే వాటిని గురించి కూడా చెబుతాను. మీరే గనక విశ్వసించే వారైతే ఇందులో మీ కొరకు గొప్ప సూచన ఉంది. సూరా ఆలి ఇమ్రాన్ 3వ సూరా 49వ వచనం. ఈ వచనంలో ప్రవక్తలు చేసే అద్భుతాలు వాస్తవానికి అల్లాహ్ అనుమతితోనే జరుగుతాయన్న విషయం స్పష్టమవుతుంది. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ అనుమతితో అద్భుతాలు చేశారు. ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ యొక్క అనుమతితో అద్భుతాలు చేశారు. ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం వారు అల్లాహ్ యొక్క అనుమతితో అద్భుతాలు చేశారు. ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్ యొక్క అనుమతితో అద్భుతాలు చేశారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం వారు అల్లాహ్ యొక్క అనుమతితో అద్భుతాలు ఎందుకు చేయలేరు? సుబ్హానల్లాహ్. కొంతమంది సహీ హదీసులను విశ్వసించినందున లేదా ఆ హదీసులు వారి నమ్మకానికి వ్యతిరేకంగా ఉన్నందున వారు తమ అజ్ఞానం మరియు మనోవాంఛలకు లొంగి దానిని తిరస్కరిస్తున్నారు. వారికి మనం చెప్పగలిగే చివరి వాక్యం ఏమిటంటే, అద్భుతాలు వాస్తవంలో అల్లాహ్ ఆజ్ఞతోనే సాధ్యమవుతాయి, కానీ అతను తన ప్రవక్తల ద్వారా ప్రజల హృదయాలను సంతృప్తి పరిచేలా చేయిస్తాడు. ఖురాన్ మరియు సహీ హదీసులో ప్రస్తావించబడిన అల్లాహ్ యొక్క అద్భుతాలను తిరస్కరించిన వారు నిజంగా నరకపు ప్రజలని ఖురాన్ చెబుతుంది. వినండి, ذلك جزاؤهم جهنم بما كفروا واتخذوا آياتي ورسلي هزوا. వారికి లభించే ప్రతిఫలం నరకం. ఎందుకంటే వారు సత్యాన్ని తిరస్కరించారు, నా ఆయతులను, నా ప్రవక్తలను పరహసించారు. సూరా కహఫ్ 18వ సూరా 106వ వచనం. సహీ హదీసులను నమ్మాలని అల్లాహ్ ఆదేశించినట్లు మేము గతంలోనే మా ఒక ఉపన్యాసంలో నిరూపించాము. ఈ రెండు ఉపన్యాసాలను ఒకే దగ్గర సేకరిస్తే సహీ హదీసులు నిజం కావు అని నమ్మే అజ్ఞానులు మరియు మతోన్మాద ప్రజలు నిజంగా కాఫిరని మరియు వారు నరకంలో ప్రవేశిస్తారని మేము అర్థం చేసుకున్నాము. అల్లాహ్ మనందరికీ సరైన రీతిలో ఇస్లాం ధర్మం అర్థం చేసుకునే సద్బుద్ధి ప్రసాదించాలని మేము అల్లాహ్ని వేడుకుంటున్నాము. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.